మామూలుగా వెళ్ళి అభిమానంతో కలిసారా, లేకపోతే మీరు ఇంకా కలిసి జర్నీ చేయాలని డిసైడ్ అయ్యి వెళ్ళి కలిసారా? జర్నీ చేయాలని ఎప్పటి నుంచో ఉంటుంది, అప్పుడు ఆపర్చునిటీ దొరికింది, మామూలుగా వెళ్ళి కలిసాను. చెప్పారు ఎలాగా సార్ మీతో నేను కలిసి అని చెప్పాను? నెక్స్ట్ రోజే రమ్మన్నారు ఆఫీస్కి, సెట్లో కాదు ఆఫీస్కి రా అన్నారు. నెక్స్ట్ రోజే వచ్చేసారు, జాయిన్ అయ్యాను. జాయినింగ్ కూడా మళ్ళీ ఇంకోసారి ఏదో చిన్న హోంవర్క్ ఇచ్చారు, అది చేసుకుని నేను మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతారు అన్నారు, మీరు ఎప్పుడంటే అప్పుడు సార్ అన్నారు. ఆ రోజు ఏదో సారు ముహూర్తం కూడా సారే చెప్పారు ఓకే జాయినింగ్కి, పిలిచి ఈ పేరు మీద ముహూర్తం ఎప్పుడు బాగుంటుందో అన్నారు. ఆ ముహూర్తం ఎప్పుడు బాగుంటుందో అంటే రేపు పొద్దున్నే ఉంది సార్ అన్నారు. రేపు పొద్దున్నంటే 8:23 అన్నారు. 8:23 అంటే అవునా, 8:23కి పార్టీ ఆఫీస్కి వచ్చేసాను. బయట షూటింగ్ ఉన్నా సరే సార్ ఆ టైంకి అక్కడికి వచ్చేసారు. 8:23కి వచ్చి నాకుని ఒంగుటూరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, ఆయనకి కండువా వేశారు. సో ఆ ముహూర్తం ఎంత మంచి ముహూర్తం అంటే జాయిన్ అయిన ఇద్దరు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అయిపోయాం. మా అధినేత ఇష్టం అండి ఇలా జాతకాలు చూడడం, ఇవన్నీ జాతకం కాదండి, ప్రజల కోసం ఎలక్ట్ చేసుకునే నాయకులు వచ్చేటప్పుడు మంచి చూసుకుని. ఇప్పుడు మీరు కారు కొనుక్కున్నారు అనుకోండి, కొబ్బరికాయ కొడితే దాన్ని ఏమంటారు? సెంటిమెంట్స్ ఉన్నాయి కదా అంటున్నాను. సెంటిమెంట్స్ అంటే సొసైటీలోనే కదండి ఉంటా అందరూని. ఆయన హిందుత్వాన్ని పాటిస్తున్నారు కాబట్టి ఇవన్నీ ఉంటాయి కదా. మిగతా మతాలని గౌరవిస్తూ ఆయన మతాన్ని ఆయన్ని అడాప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి కదా అన్ని అందరినీ. సో మీకు మొదట అప్పు చెప్పింది ఏంటి? ఏంటి ఏ వరకు అప్పు చెప్పారు? మీరు జాయిన్ అయిన తర్వాత ఏ చూడమన్నారు, ఏమింగ్ చూడమన్నారు? వారాహి అట్లాంటిది ఏంటి, మామూలుగా పార్టీ వర్క్ అంతా అప్పు చెప్తుంటారు. సో మెనీ హోమ్వర్క్స్. అప్పుడే జగన్ గారు ఎలక్ట్రిసిటీ బిల్స్ని పెంచేశారు. ఎలక్ట్రిసిటీ బిల్స్ ఎవరికి ఎంత పెంచారు, ఎలా పెంచారు, సో ఆన్ ద వెరీ సేమ్ డే ఇప్పుడు కూడా గుర్తుంది. అందులో 85% పెరిగింది అంటే మధ్యతరగతి కుటుంబాల్లో వాడే వాళ్ళకి ఎక్కువ పెంచేసి రిచ్ పీపుల్కి తగ్గించేసి ఇంకా తక్కువ క్యాప్ ఉండేదాన్ని, ఇప్పుడు 70 యూనిట్స్ ఉండేదాన్ని 50 యూనిట్స్కి చేసేసి, అంటే ఆ 50 యూనిట్స్కి చేయటం వల్ల 80% ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ తగ్గిపోయేటట్టు, ఫ్రీ ఎలక్ట్రిసిటీ వాడేవాళ్ళు 80% ఆఫ్ బిల్లు కట్టేటట్టు అయిపోయింది అనేది చెప్పి ఆ టోటల్ డేటా అండ్ ఐ గివ్ ఇట్ టు. దేర్ ఆర్ సో మెనీ వర్క్స్ అండ్ పార్టీలో మీరు ఒక్కొక్కటి అడిగితే అది ఎప్పుడు చెప్పలేం. ఓకే, మీరు ఫస్ట్ ఎక్కడ జాయిన్ అయ్యారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఏ షర్ట్ వేసుకున్నారని మీకు ఏం గుర్తుండవు అని. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ జర్నీ. ఓకే, లాట్స్ ఇచ్చేవారు మొదటి నుంచి కూడా. ఇంపార్టెన్స్ అంటే అట్లా కాదండి, పార్టీ ఆర్గనైజేషన్లో ఎవరికెవరు ఏమేమి వర్క్ చేసుకోవాలి, చేయాలి, ఎవరు సూటబుల్ పర్సన్ అని చెప్పి అందరికీ చెప్తారు. ఓకే సార్, ఇట్ ఈస్ లైక్ ఆ వర్క్ మనకు వచ్చింది అనుకోవాలి అంతే. దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారికి ఎంత పవర్ ఉందో వారాహి వాహనానికి కూడా అంత పెద్ద ఎత్తున పబ్లిసిటీ వచ్చింది, అంత పవర్ వచ్చింది. అసలు దాని రూపకల్పన ఎలా జరిగింది, ఏ సందర్భంలో? అది టోటలీ సారే చేశారు. ఓకే, టోటలీ సారే చేసి ఒక డిజైన్ ఇచ్చి దీన్ని స్ట్రక్చర్ దగ్గరుండి చూసుకుని ఆ వర్క్ని టోటల్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ కమింగ్ యాజ్ హీ థింగ్స్ యాజ్ హీ, ఆయన మనసులో ఉన్నది ఎగ్జాక్ట్లీ బయటకు వస్తుందా లేదా అని దెర్ ఆర్ సమ్ కరెక్షన్స్ అండ్ అలాగే దాన్ని కంప్లీట్ చేసాం. మే టేకెన్ లాంగ్ డ్యూరేషన్ ఎక్కువైంది బట్ కంప్లీటెడ్. అది ఆ రోజు మీరు చూసారంటే 8-9 నెలలకు ముందు ఆయన వర్క్ చేయడం స్టార్ట్ చేసాం అది. సో 8 మంత్స్ ఇక్కడే జరిగిందా అండి మొత్తం అంతా? లేదు, హైదరాబాద్లో జరిగింది. ఓకే, అదే హైదరాబాద్లోనే జరిగింది. హైదరాబాద్లో. ఓకే, ఉదయ్ శ్రీనివాస్ గారి పాపకు కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టారట. నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాను, అమ్మాయి పుట్టింది సార్ పేరు పెట్టాలి అంటే సార్ అప్పుడు పెట్టారు. దానికి టైం ఏదో తీసుకున్నారట? ఆ టైం అది కూడా ఎలాగంటే అవునా సరే చెప్తాను అని చెప్పి వదిలేశారు. నేను ఒక 1 వీక్ మర్చిపోయారు అనుకుని సార్ గుర్తు అయితే సార్ పాప పేరు చెప్తానా చెప్తానులే అంటారు. ఆయన ఒక డిసిషన్ అలా అనేసారంటే మళ్ళీ అడగటానికి కూడా పెద్దగా మేము పెద్దగా మళ్ళీ ఏమో అడిగేంత ధైర్యం ఉండదు. సో అగైన్ అలాగే తర్వాత అర్లీ మార్నింగ్ ఫోన్ చేశారు అండ్ హీ హిమ్సెల్ఫ్ రోట్ ఇన్ ద పేపర్ అండ్ గేవ్ ఇట్. అది ఎంత బ్యూటిఫుల్లీ డిజైన్ చేశారంటే అమ్మాని రాజధాని, అమ్మాని అంటే మా చనిపోయారు మా ఫాదర్ వసంతం అని, రాజధాని అంటే రాజ్యాధికారాన్ని ఇచ్చే ఒక పాపలాగా. ఎందుకు అమ్మాని యాడ్ చేశాను అంటే మీ ఫాదర్ పేరు ప్లస్ రేపు వద్దన్న ఉత్తునే ఎక్కడికైనా వెళ్ళి రాజధాని రాజధాని పేరు ఎవరిని పెట్టారంటే నన్ను ఏమనుకోకూడదు, అంతకన్నా స్టైలిష్గా ఉండాలి అమ్మాని రాజధాని అని చెప్పి పేరు పెట్టారు. అంటే అంత విజనరీగా ఆలోచించారు చూడండి, స్టైలిష్గానే ఉండాలి, ఫాదర్ పేరు కలవాలి, దానికి ఎలా మ్యాచ్ అయ్యి ఎలాగైతే చూడు అన్నిటికీ అంత ఎలా బాగుంటుంది అలాగా. మరి మేమే అంత హోంవర్క్ చేయలేదు, రెండో పాపకి సార్ అంత హోంవర్క్ చేసి అట్లా పెట్టారు. సో ఏ ఏ బాధ్యత అయినా తీసుకున్నారు అంటే దాన్ని అంత శ్రద్ధగా అది ఎవరు అనేది కాదండి, మనం బాధ్యత తీసుకున్నాం అది బాధ్యత అంటే.
దాన్ని అలాగే ఫుల్ఫిల్ చేస్తారు. అలాగే మేము మోడీ గారు జనసేన ఇద్దరు ఎంపీలని రమ్మన్నారు. రమ్మన్నప్పుడు వెళ్ళినప్పుడు ఒకటి చెప్పండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు 150 కోట్ల మంది బాధ్యతని గత 10 ఏళ్ళుగా ఆయన భుజాల మీద మోస్తున్నారు. మీరు ఆయనకి బలమవ్వాలి తప్ప బరువు అవ్వకూడదు ఓకే అని చెప్పి, మీరు ఎప్పుడు కూడా ఆయన తీసుకునే సహకారం, ఆయన తీసుకునే డెసిషన్స్కి మీరు ఎప్పుడు బలం అవ్వాలి, అలాగే ఉండాలి. సో స్టేట్లో ఉన్న అందరు ఎంపీస్కి కూడా అలాగే చెప్పి పంపించారు. సో ఆయన బాధ్యత అయినా ఏదైనా తీసుకున్నా సరే అంత క్రమశిక్షణతో అలా కట్టుబడి ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి తపన ఏంటండి, దగ్గర నుంచి మీరు చూశారు కాబట్టి, మంచి సమాజం, మంచి రాష్ట్రం, క్రైమ్ లేని ఒక సొసైటీ, మెయిన్ లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఉండాలి, క్రైమ్ లేని సొసైటీ ఫ్లరిష్ అవ్వాలి, అంటే పువర్ పీపుల్కి ఒక సొసైటీలో, ఒక సమాజంలో గవర్నమెంట్ నుంచి దక్కవలసినవన్నీ దక్కకుండా, ఇబ్బంది పడకుండా ఉండటం అనేది ఆయన ఒక ఎప్పుడు ఆ మనసులో ఆయన ఆవేదన ఉంటూ ఉంటుంది. సో ఫర్ ఏ బెటర్ సొసైటీ ఫ్లరిష్ అవ్వాలి, క్రైమ్ ఉండకూడదు, క్రైమ్ అనేది ఉండకూడదు అనేది ఆయన ఒక కోరిక. ఎలక్షన్ క్యాంపెయిన్లో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పీచ్ ఇచ్చారు, కానీ ఎప్పటికీ ఏదైనా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక ఫైర్గా మాట్లాడాలనుకుంటే ఒక స్పీచ్ బయటకు వస్తుంది, అది మీ నడిబొడ్డులో ఇచ్చిన స్పీచ్, రౌడీ నా కొడుకుల్ని గొడ్డలిప్పించి తరిమి కొడతాను అని చెప్పి ద్వారంపూడి చంద్రశేఖర్కి హెచ్చరించింది. ఆయన మీ ప్రాంతంలోనే ఉన్నారు.